తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఇతర రాజకీయ పక్షాలు కూడా ఉత్తరాంధ్ర గురించి చర్చనీయాంశం అవుతూ వచ్చాయి దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే అమరావతి మాత్రమే రాజధాని కావాలి మూడు రాజధానులు అవసరం లేదు అనేటువంటి ఒక బ్యాచ్ అంటే వాళ్ళ గురించి ఇంతకు ముందే చెప్పాం అమరావతిలో భూములు కొన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ పీపుల్ కోటీశ్వరులు తెలుగుదేశం నాయకులు కలిసికట్టుగా ఉద్యమం పేరుతో దైవాన్ని అడ్డం పెట్టుకొని యాత్ర చేస్తూ వచ్చారు ఒకటి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని తిరుపతి వెళ్ళారు అది అయిపోయింది ఇప్పుడు అమరావతి నుంచి అరసువల్లి సూర్య దేవాలయం వరకు వెళ్తున్నాము సరే డైరెక్ట్ గా సూర్య దేవాలయానికి వెళ్తే అది వేరే అంశం మధ్యలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ తెలుగుదేశాన్ని మెచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ ఒక ఊరేగింపుగా వెళ్తున్నారు తొడలు కొడుతున్నారు అరుణులు చాస్తున్నారు ఆవేశంగా మాట్లాడుతున్నారు మా ఊర్లోనే రాజధాని ఉండాలి అని ఇటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు దీని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది జరగవలసినటువంటి అవసరం కూడా ఉన్నది ఇంతకు ముందు కన్నా న్యాయస్థానం నుంచి దేవస్థానానికి ప్రయాణం చేసిన దానికన్నా కూడా ఇవాళ అరసవెల్లి నుంచి అచ్చవెల్లి వరకు అమరావతి నుంచి అరసవెల్లి వరకు జరిగేటటువంటి ఈ పాదయాత్ర మీద ఒక చర్చనీయాంశం మొదలైంది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేసేటటువంటి ఒళ్ళు బలిసిన పాదయాత్ర వలన ఉత్తరాంధ్ర ప్రజలకు జ్ఞానోదయం కలుగుతా ఉన్నది ఉత్తరాంధ్ర ప్రజలు ఏమిటి అన్యాయం అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు చైతన్యవంతులు కాబోతున్నారు ఎందుకంటే అసలు ఏంటిది అమరావతి నుంచి వచ్చి మా ఊర్లో రాజధాని పెట్టడానికి వీల్లేదు ఉత్తరాంధ్ర పని చేయడానికి వీల్లేదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి వీల్లేదు అనేటువంటి మాట వీరు మాట్లాడతారు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద అసలు ఈ ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదని అంతకుముందు ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉత్తరాంధ్రకి చూసిందని అనేటువంటి మాట మాట్లాడితే దాని మీద మా ఏఎన్సీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చెబితే దాని మీద చంకలు గుద్దుకుంటూ రాశారు ఏమని ఈనాడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చేసిన ఖర్చు తక్కువే ఇది ఒకటి రామోజీరావు గారిది ఇంకొకటి ఈయన రాధాకృష్ణ గారు ఉత్తరాంధ్రకు బాబు చేసిందే ఎక్కువ బాబు చేసిందే ఎక్కువ అంటే ఉత్తరాంధ్ర కానీ మా ఈఎన్సీ గారు అన్నాడని ఇలాంటి వాళ్ళు అంటున్నారని ఈ విధంగా వార్తలు రాసి సంకలు గుద్దుకుంటున్నారు నేను అడుగుతా ఉన్నా బాబు గాని బాబు గారిని సపోర్ట్ చేసేటటువంటి దుష్ట చతుష్టయం గాని ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి గాని ఉత్తరాంధ్రనే కాదు అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు లేదండి రామబాబు గారు అంటారు ఏమండి చంద్రబాబు నాయుడు గారు 1995లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలైంది 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలో ఒక్కటి ఒక్కటి ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించినటువంటి సందర్భం ఉన్నదా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఈ సంకలు గుద్దుకుని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం ఖర్చు పెడతారు కమిషన్ల కోసం ఖర్చు పెడతారు డబ్బులు నిరుపయోగంగా ఖర్చు పెడతారు డబ్బులు డబ్బులు మేము ఖర్చు పెట్టాం కాబట్టి మేమే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేశామనేటువంటి మాట సిగ్గుబాలిన మాట మాట్లాడుతారు ఒక్క ప్రాజెక్టు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా నీటిపారుదల ప్లాన్ చేసి ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలని అడుగుతున్నాను ఇవాళ ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రాజెక్టులు రూపకల్పన చేసింది రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు ప్రారంభించిన రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జరుగుతున్నది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాల డబ్బు మరొకటి కాదు మమ్మల్ని ఇవాళ మీరు విమర్శిస్తారా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో డబ్బులు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతేకాదు వరుసకి మనకి విభేదాలు ఉన్నాయి దీని మీద వంశధార మీద వాళ్ళకు కూడా షేర్ ఉంది కాబట్టి వంశధార అటు నుంచి వస్తుంది కాబట్టి దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ దాని గురించి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు
వా వివాదాలను చెరమరుగు చేయాలని వాటిని పరిష్కరించాలని ఎప్పుడు ఆలోచించలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రితో సమావేశమయ్యి ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకుని ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇవాళ మేము ఖర్చు పెట్టాం మేము ఖర్చు పెట్టాం అంటే మేము ఎక్కువ తిన్నాం మేము ఎక్కువ తిన్నాం అనేటువంటి మాటే తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. ఇలా వంశధార గురించి కానివ్వండి, ఉద్దానం గురించి కానివ్వండి, అనేక ప్రాజెక్టులను ఇవాళ రూపకల్పన చేసి త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి హక్కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదనేటువంటి వాస్తవాన్ని గమనించాలని మనం. ఇవన్నీ చర్చ జరుగుతూ ఉంది, జరగాలి. ఉత్తరాంధ్రలో ఎవరు ఛాంపియన్స్? మేము ఖర్చు పెట్టామా, మీరు ఖర్చు పెట్టారా, ఉత్తరాంధ్రకు ఎవరు చేశారు ఏమిటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఇవాళ ఈ పాదయాత్ర. ఏందే ఈ పాదయాత్ర నాకు అర్థం కాలేదు. ఇవాళ బయలుదేరారు, ఎక్కడున్నారు? ఇవాళ తణుకులో ఉన్నారు కదా. వాళ్ళు వెళ్తుంది ఎక్కడికి? సూర్యదేవాలయానికి. ఎలా వెళ్తున్నారు? రాజకీయంగా కుట్ర చేసి ఏదో తనకు సొంత లాభం చేసుకోవాలనే దుర్బుద్ధితో వెళ్తున్నటువంటి ఈ పాదయాత్ర సూర్యదేవాలయం దాకా చేరుతుందా? సూర్యుడి స్వభావం ఏమిటి? భగభగమండే సూర్యుడు, భగభగమండే సూర్యుడి చెంతకు మీరు చేరలేరు. అల్లంత దూరానే మాడి మషైపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికైనా మర్యాదగా మానుకొని మీ చంద్రుడి దగ్గరికి చేరండి, బాగుపడతారు. తప్ప ఏదో కావాలని, ఏదో సంపాదించాలని, ఏదో రాజకీయంగా సాధించాలని సూర్యదేవాలయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సూర్యుడు సహించరనే విషయాన్ని కూడా మీరు గమనిస్తే మంచిది, గమనించకపోతే అది మీ కర్మ అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరొకసారి ఉద్ఘాటిస్తున్నాను, ఈ పాదయాత్ర వలన ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమవుతున్నారు, మరింతగా అవుతారు, మీకు సరైనటువంటి బుద్ధి చెబుతారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.